పర్యావరణానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, ఇండస్ట్రీ నిర్మాణానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, కానీ లోగడ రైతులు కొన్న భూములు తక్కువ రేటు ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని గురించి ముందు చర్చించిన తర్వాత యాజమాన్యంతో హామీ ఇప్పించిన తర్వాత ఈ యొక్క పొల్యూషన్ పర్యావరణానికి ఎవరు నో అబ్జెక్షన్ లేదు, దాని గురించి అందరూ ఓకే దాని కాబట్టి ముందుగా మీరు దయచేసి జిల్లా కలెక్టర్ గారు ముందుగా మీరు న్యాయాన్ని రైతుల తరపున న్యాయాన్ని కోరుతున్నారు, మీరు న్యాయాన్ని విని యాజమాన్యానికి చెప్పి యాజమాన్యం తరపున న్యాయం చేస్తాను. మేము మాట్లాడతాం రెండు విషయాలు అంతే కానీ ముందు పర్యావరణానికి ఎవరు నో అబ్జెక్షన్ సార్, అందరూ చేతులు వస్తారు, దాని గురించి కాదు మాకు అభ్యర్థం లేదు. ఈ కొన్ని ఉన్న పడంలో ఇండస్ట్రీస్ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. లేదు లేదు, ఇప్పుడు రాష్ట్ర దాని గురించి కాదు, పర్యావరణం పక్కన పెట్టండి సార్ ప్లీజ్, దయచేసి రామిరెడ్డి గారు. పర్యావరణం అనేది ఇక్కడ పర్యావరణం గురించి మాట్లాడతాం, ఒకసారి వినండి తర్వాత మాట్లాడుతుంది. భూమి ఒక్క నిమిషం ఆగండి, భూమికి సంబంధించి నష్ట పరిహారం అనేది ఇప్పుడు ఈ అంశం కాదు, ఇది 2007లో దాన్ని కొనుక్కున్నారు. అప్పుడు కొనుక్కున్నప్పుడు రైతులు మాట్లాడలేదు, 77,000 రూపాయలు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ధరలు పెరిగాయని చెప్పి అది యజమాన్యానికి ప్రజలకు మధ్య మాట్లాడతారు. ముందు మనం ఇక్కడ భూమి నష్టపరిహారం సంబంధించిన విషయాలు మాట్లాడటానికి ఈ మా మీటింగ్ పెట్టలేదు మనం. ఈ మీటింగ్ పెట్టింది దయచేసి వినండి, ఈ మీటింగ్ మనం పెట్టింది పర్యావరణంకి సంబంధించి మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పెట్టినటువంటి మీటింగ్ ఇది. ఈ మీటింగ్లో నష్టపరిహారం అనేది డిఫరెంట్ ఇష్యూ, అది ఎప్పుడు మాకు తీసుకొచ్చారు, ఒక 4-5 రోజుల క్రితం మాత్రమే దీని గురించి మాట్లాడారు, ఫ్రాగండి తర్వాత మాట్లాడుతారు, వాళ్ళు ఇవ్వలేదు. 4-5 రోజుల క్రితమే మాకు వచ్చింది ఆ దృష్టికి, 77,000 రూపాయలు అనేది ఆ రోజుల్లో తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం ధరలు పెరిగాయి కాబట్టి మాకు సరైన ధర ఇవ్వాలని అది యాజమాన్యానికి చెప్పాం. అది యాజమాన్యం వాళ్ళు రైతులు మాట్లాడుకునే అంశం, అది ఏ రకంగా చేర్చాలని అది మనం సపరేట్ ఇష్యూ. ఇక్కడ మనం ఈ సభాస్థలు ఏర్పాటు చేసిన మాకు ఓన్లీ పర్యావరణం సంబంధించిన మాత్రమే, పర్యావరణం సంబంధించిన అంశాలు మాత్రం మాట్లాడాలి. పర్యావరణ రైతుల బాధలు ఒకటేసారి దాని గురించి ఆలోచన లేదు. ఆ రోజు 76,000 రూపాయలు తీసుకున్న తర్వాత బ్యాటరీ కట్టకుండా 14-15 ఏళ్ళు గడిపారు, ఈ రోజు రేట్లు పెరిగాయి. మా ప్రశ్న ఏమిటి, మేము కట్టుబడితో నిలబడి ఉన్నాం ఈ ఫ్యాక్టరీ కూరంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తి చెప్తున్నారు. అంతేగాని ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రైతులు, ఇప్పుడు మీరు నిన్నటి వరకు రైతులు, ఈ రోజు వరకు రైతులు చేతుల్లో భూమి ఉంది, భూమి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమి తీసుకోవట్లేదు, రైతులు పంటలు పండించుకుంటున్నారు, రైతులు పట్టలేదు. మాకు రైతులకు న్యాయం చేయాలి, మా యొక్క ఆలోచన, మా యొక్క పర్యావరణానికి హోదా వస్తుంది, ఫ్యాక్టరీ వరుసగా వస్తాయి, మేమందరికి రైతులు పెట్టుబడులు వస్తారు, దాని గురించి కాదు మాకు ఇంజ కొనుగోలు పడడానికి అనేకమైన నిక్షేపాలు ఉంటాయి. ఎన్ని ఫ్యాక్టరీలు చేత ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కొలిపిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ యొక్క మొత్తం మీద స్థానికంగా అందరూ ఆర్థికంగా సామాజికంగా పొలపేద అయితారు, దాని గురించి ఆలోచన. ఈ కొన్ని గుండెపడ్డ ఇది కొన్ని గుండెపడ్డ కాదు, కలిపి కొన్ని గుండెపడ్డ కాదు, కలిపి గుండెపడ్డగా మారాలి నా యొక్క ఆశయం, నా యొక్క లక్ష్యం. కనుక అయ్యా మీరు చెప్తున్నారు మీరు ఎక్కడ కూడా ఎదురు నేను ఇది పబ్లిక్ హియరింగ్ అనేది కండక్ట్ చేయడం నాకైతే కొత్త కాదు. నేను గతంలో చేసినప్పుడు కూడా ఎవరైనా పర్యావరణం గురించి మాట్లాడాలి, నష్ట పరిహారమా అది డిఫరెంట్ ఇష్యూ. యాజమాన్యాన్ని తప్పనిసరిగా యాజమాన్యం చేయడం ఎందుకంటే ఇటువంటివన్నీ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ జడ్లో ఉన్నటువంటి సమస్య, ధరల విషయంలో అన్ని ఎస్సీ జడ్లు ఉన్నటువంటి సమస్య, ధరలు తేలక కొన్ని ఎస్సీ జడ్లు పరిశ్రమలు రాలేదు, కొన్ని దగ్గర పరిశ్రమలు బాగా వచ్చాయి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, యాజమాన్యాన్ని కూడా
ఇక్కడి నుంచి మేము ఇచ్చేసి చేస్తున్నాం. వాళ్ళు కూడా 77,000 రూపాయల నుంచి ఎంతవరకు ఇవ్వగలరు లేదంటే ఉపాధి ఇస్తారా లేదంటే రైతులకు ఏ రకంగా ఉపయోగపడతారో యాజమాన్యం ఆలోచించాలి. అది పర్యావరణం సంబంధించిన అంశం కాదు కానప్పటికీ మనం ఇప్పుడు ఇంతకుముందు శాసనసభ్యులు కూడా ఇది దృష్టి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చారంటే వాళ్ళతో మాట్లాడారు, అది వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి విషయం. ప్రస్తుతానికి పర్యావరణమే జరపాలి. దయచేసి ఈ ప్రొసీడింగ్స్ అనేది నడిచేటట్టు చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం.